చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం 17వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించే వార్షిక ఉత్సవాల్లో భాగంగా నేడు మొదటి రోజు 108 కలశాలతో హనుమాన్ దేవాలయం నుంచి వాసవి మాత దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి 108 కలశాలతో అభిషేకం చేశారు. ఈ అభిషేక కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటలక్ష్మి గ్రామ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నాగరాజులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ ఎంపీటీసీ వెంకటలక్ష్మి నగరంలోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తొడుపునూరి నాగరాజు హనుమయ్య సురేష్ వెంకటమన మహేష్ వేణు నాగరాజు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. వైశ్యసోదరులందరూ ముక్కుటిగా పాల్గొని వాసవి మాత నినాదంతో వచ్చి వాసవి మాతకు కలశాభిషేకం చేశాము. అదే విధంగా 13, 14, 15 మూడు రోజులు కుంకుమార్చన మరియు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగబడుతుంది. దీంట్లో మన ఆర్యవైశ్య ప్రెసిడెంట్ మన నగేష్ శేటు మరియు భారేశ్వర శేటు మరియు నాగూషము మరియు వర్తక వ్యాపారులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని చాలా వార్ష కోసం చాలా సక్సెస్ చేయబడుతుంది. దీనికి సహకరించే అందరికీ మా యొక్క నమస్కారాలు, ధన్యపూర్వక నమస్కారం. మన వాసవి మాత అమ్మవారి కృపాకటాక్షాలతో మన అందరి యొక్క ఆయుర ఆరోగ్యాలు అంతా బాగుండాలని చెప్తూ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరున్నాను. సంవత్సరము ఘనంగా ఉత్సవం నిర్వహించుకుంటున్నాము. మా ప్రతి భక్తుడు, ప్రతి వాసవి సభ్యుడు, వైశ్యుడు ప్రతి ఒక్కరు సహకరించి ఇంత పెద్ద ఆలయము, ఇంత పెద్ద ఆరు ఈ చేమంట గ్రామంలో నిర్మించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తున్నాము. అమ్మవారి కృపా కటాక్షాలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు అవ్వడాలని, అందరూ సుఖంతో ఉండాలని కోరుకుంటూ రేపు ఈ రోజు 108 కలశాలతో అభిషేకం జరిగినది. ముఖ్యతో ఒక హనుమాన్ దేవాలయం చూరికి అభిషేకం చేసినాము. రేపు ఉదయం 108 ముఖ్యతో ఇంకా అధికంగా కుంకుమార్ జరుపుకోవడము, ఎల్లుండి పూర్ణావతి సువాసి పూజ, శివ కళ్యాణము, నగరేశ్వర కళ్యాణము మొదలైన అన్నదాన గారి జరుగుతుంది. రోజు కూడా అన్నదాన గారి జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి అమ్మవారి కృపను పొందగలరని మనవి.